హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఇంకా పొటాటోతో ఒక మంచి స్నాక్ చూపిస్తాను ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో కనుక మీరు ఇలా స్నాక్ ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ దీనికోసం ముందుగా నేను ఒక పెద్ద సైజు బంగాళదుంపని తీసుకున్నాను దీన్ని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ క్యారెట్లను కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని ఒక తురుము తీసుకొని తురుము పట్టేది ఇలా తురుముకోండి పచ్చివాటినే తురుముతున్నాను నేను రెండింటిని ఇలా మొత్తం తురుముకొని ఇలా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తీసుకోవాలి క్యారెట్ బంగాళదుంప తురుముని ఇందులో ఒక చిన్న క్యాప్సికమ్ ముక్కని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను క్యారెట్ పొటాటో స్వీట్గా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు జీలకర్ర పసుపు షోడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అండ్ ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను బియ్యాన్ని చక్కగా మిక్సీ పట్టేస్తే పౌడర్ లాగా వచ్చేస్తుంది దాన్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి చేత్తో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా గట్టిగా కాకుండా ఊతప్పం బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి కొంచెం నీళ్లు ఇంకా ఊరుతాయి అన్నమాట పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ మొత్తంగా ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ పొటాటో బ్యాటర్ ఉంది కదా దాన్ని ఇలా చిన్న చిన్న ప్యాటీస్ లాగా వేసుకోండి ఇలా నేను ప్యాన్లో ఒక మూడు అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అందుకోసం నేను మూడు ప్యాటీస్ వేశాను మీరు దోసల ప్యాన్ మీదైనా వేసుకోవచ్చు సేమ్ ఇలానే చాలా బాగుంటాయి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కనుక ఇలా కుక్ అవన్ ఇచ్చారంటే ఒకవైపు చక్కగా రోస్ట్ అవుతాయి చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో ఇప్పుడు వీటిని రెండో వైపు టర్న్ చేస్తున్నాను ఇలా రెండో వైపు టర్న్ చేసుకొని మరొక నిమిషం కనుక వీటిని ఫ్రై అవనిస్తే రెండో వైపు కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా ఈజీగా అండ్ చాలా చాలా టేస్టీగా మంచి కలర్ఫుల్గా ఇలా క్యారెట్ ఇంకా పొటాటోతో స్నాక్ ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటాయి మొత్తాన్ని నేను ఇలా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను చూశారు కదా చాలా చాలా సాఫ్ట్గా చాలా ఈజీగా క్యారెట్ పొటాటోతో ఈ స్నాక్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా చాలా హెల్దీ కూడా వీటిని టొమాటో సాస్తో కానీ ఏదన్నా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching friends. Bye.